Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో మరో ఘనతను సాధించింది. చంద్రయాన్ 3 రాకెట్ ను నింగిలోకి విజయవంతంగా పంపించింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగి వైపు దూసుకెళ్ళింది ఈ రాకెట్. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో ఈ మూన్ మిషన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇస్రో. లాంచ్ ప్యాడ్ నుంచి దూసుకెళ్ళిన కొద్దిసేపటికే ఈ ప్రయోగం విజయవంతమైంది. రాకెట్ నుంచి చంద్రయాన్ 3 శాటిలైట్ విడిపోయింది. చంద్రయాన్ 3 లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్స్ ఉన్నాయి. దీని బరువు దాదాపు 3900 కేజీలు. చంద్రుడి కక్ష నుంచి భూమి స్పెక్ట్రల్ పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేయడానికి స్పెక్ట్రో పోలారిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ పేలోడ్ ను ఈ రాకెట్ తో పాటు పంపించారు. చంద్రయాన్ 3 మిషన్ ల్యాండింగ్ తేదీ వెలువడింది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆగస్టు 23వ తేదీన సరిగ్గా సాయంత్రం 5:47 చంద్రయాన్ 3 జాబిల్ మీద అడుగు పెడుతుంది. దీనికోసం చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఎంచుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3 ఉపగ్రహం 42 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణం సాగిస్తుంది. ప్రస్తుతం భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న ఈ శాటిలైట్ క్రమంగా చందమామ ఆర్బిట్ లోకి ప్రవేశిస్తుంది. అనుకున్నది అనుకున్నట్టుగా అన్ని సవ్యంగా సాగితే ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5:47 చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ల్యాండర్ ల్యాండ్ అవుతుంది. ఆ వెంటనే రోవర్ జాబిల్ ఉపరితలంపై కాలు మోపుతుందని సోమనాథ్ తెలిపారు. ఇక ఈ ప్రయోగంతో చందమామ ఉపరితలంపై శాశ్వత ముద్ర వేయబోతోంది భారత్. చంద్రయాన్ 3 శాటిలైట్ మోసుకెళ్లిన ప్రజ్ఞాన్ రోవర్ వీల్పై 3 సింహాలు, ఇస్రో లోగోను ముద్రించడమే దీనికి కారణం. జాబిల్లపై దిగిన తర్వాత అది సంచరిస్తున్నప్పుడు 3 సింహాలు, ఇస్రో లోగో జాడలు అక్కడ మట్టిపై పడతాయి. అవి శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆ ఉద్దేశంతోనే రోవర్లోని చివరి 2 వీల్స్లలో ఒకదానిపై 3 సింహాలు, మరో దానిపై ఇస్రో లోగోను ముద్రించినట్లు తెలుస్తోంది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2లో వినియోగించిన రోవర్ వీల్స్ పైన అవే లోగోలను ముద్రించినప్పటికీ అది సాధ్యపడలేదు. ఆ ప్రయోగం విఫలమైంది. ఇప్పుడు మాత్రం చంద్రుడిపై 3 సింహాల గుర్తు గర్జించడం తథ్యమని తెలుస్తోంది.